ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోస్ట్ స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ వీడియో రూపొందించడం జరిగింది. విదేశాలలో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళ ఎవరు? వింగ్ కమాండర్ అంజలి సింగ్. దేశం రష్యాలోని మాస్కో. సెప్టెంబర్ 17 విదేశాలలో భారత సైనిక దౌత్యాధికారిగా నియమితులైన తొలి మహిళగా చెప్పుకోవచ్చు అంజలి సింగ్ను. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB అధ్యక్ష పదవికి రాజీనామా సెప్టెంబర్ 17 చేసింది ఎవరు? టకే హికో నకావో. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 17 రాజీనామా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారు సెప్టెంబర్ 16 హైదరాబాద్లో మరణించడం జరిగింది. ఇతను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేయడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు. APERC చైర్మన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు సెప్టెంబర్ 16 నియమించబడ్డారు. APERC చైర్మన్ సివి నాగార్జున రెడ్డి, ఇతను హైకోర్టు రిటైర్డ్ జడ్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా సెప్టెంబర్ 15 ప్రమాణం చేసింది ఎవరు? హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి గారు ప్రమాణం చేయడం జరిగింది. కేంద్ర వాణిజ్య శాఖ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమించబడింది పి విజయసాయి రెడ్డి సెప్టెంబర్ 15. ఇతను వాణిజ్య శాఖకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులను పరిశీలించేందుకు ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నియమించబడ్డాడు పి విజయసాయి రెడ్డి సెప్టెంబర్ 15. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ MDC మేనేజింగ్ డైరెక్టర్గా సెప్టెంబర్ 13 నియమించబడింది ఎవరు అంటే ఎం మధుసూదన్ రెడ్డి ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ MDC మేనేజింగ్ డైరెక్టర్. రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తక ఆవిష్కరణ మాజీ కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ కాగ్ వినోదన రచించినటువంటి రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13 ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరోసారి రీథింకింగ్ గుడ్ గవర్నెన్స్ పుస్తక రచయిత కాగ్ చైర్మన్ వినోద్ రాయ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించింది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా నియమించబడింది జస్టిస్ రెడ్డి కాంతారావు గారు సెప్టెంబర్ 13 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్గా నియమించబడ్డారు. ఏపీ EBC సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించబడింది YSVKJSL సత్యనారాయణరావు గారు సెప్టెంబర్ 13. YSVKJSL సత్యనారాయణరావు ఏపీ EBC సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్. గ్యాటో రెడ్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడింది భారత హత్లెట్ హిమదాస్. గ్యాటో రెడ్ బ్రాండ్ అంబాసిడర్ భారత హత్లెట్ హిమదాస్. ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన రాజస్థాన్ బాలిక గౌర్వీ సింఘ్వి 16 ఏజ్. సెప్టెంబర్ 12 గౌర్వీ సింఘ్వి గారు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన రాజస్థాన్ బాలికగా రికార్డు సృష్టించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ సెప్టెంబర్ 12 ఏపీ హైకోర్టు మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గారు నియమించబడ్డారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్. జస్టిస్ వంగాల ఈశ్వరయ్య గారు సెప్టెంబర్ 12 నియమించబడ్డారు. కాటలీనా ఛానల్ని ఇదిన తొలి తెలుగు స్విమ్మర్ ఎం తులసి చైతన్య ఎక్కడ అంటే అమెరికాలోని కాటలీనా ఛానల్లో సెప్టెంబర్ 18 ఈ రికార్డ్ నెలకొల్పింది.
అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత పంకజ్ అద్వానీ ఈ రికార్డు నెలకొల్పింది మయన్మార్లోని మాండలే అనే ప్రదేశంలో. సెప్టెంబర్ 15 ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచాడు పంకజ్ అద్వానీ. హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఉపకులపతిగా నియమించబడింది కపిల్ దేవ్. సెప్టెంబర్ 14 కపిల్ దేవ్ గారు హర్యానా స్పోర్ట్స్ యూనివర్సిటీ తొలి ఉపకులపతి విసిగా నియమించబడ్డారు. వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీ విజేత సౌరవ్ వర్మ. సెప్టెంబర్ 15 జరిగినటువంటి వియత్నాంలో హోచిమిన్ సిటీలో ఈ విజేతగా సౌరవ్ వర్మ నిలిచారు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ECB క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమించబడింది ఆండ్రూ స్ట్రాస్. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు క్రికెట్ కమిటీ చైర్మన్గా ఆండ్రూ స్ట్రాస్ సెప్టెంబర్ 13 నియమించబడ్డాడు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్పు. ఇది ఎవరు చేశారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయించబడింది. ఇక ఎందుకు అంటే ఢిల్లీ క్రికెట్కు జైట్లీ చేసిన సేవలకు గుర్తింపుగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంకు అరుణ్ జైట్లీ స్టేడియంగా పేరు మార్చడం జరిగింది. ఇక జెఫ్రీ బాయ్కాట్ ఆండ్రూ స్టోరస్లకు నైట్హుడ్ పురస్కారము బ్రిటన్ ప్రభుత్వం అందించింది. ఇది ఇంగ్లాండ్ క్రికెట్కు వీరిద్దరు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా జెఫ్రీ బాయ్కాట్ ఆండ్రూ స్టోరస్లకు నైట్హుడ్ పురస్కారము బ్రిటన్ ప్రభుత్వము అందించింది. ఆమ్నెస్టీ అంబాసిడర్స్ ఆఫ్ కాన్సైన్స్ అవార్డు గెట్రా తన్బర్గ్ లభించింది. ఎక్కడ అంటే అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో సెప్టెంబర్ 17 గ్రేటా తన్బర్గ్కు అమ్నెస్టీ అంబాసిడర్స్ ఆఫ్ కాన్సైన్స్ అవార్డు లభించింది. అకాడమీ దేశ్ బియా ఆర్ట్సా ఫోటోగ్రఫీ అవార్డుకు ఎంపిక కాబడింది రఘురాయ్ సెప్టెంబర్ 14. పవర్ గ్రిడ్కు స్వచ్ఛ భారత్ అవార్డు లభించింది. ఇది సెప్టెంబర్ 13 జరిగింది. దీన్ని అందించింది రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఎందుకు అంటే స్వచ్ఛతకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అధిక నిధులను కేటాయించినందుకు గాను పవర్ గ్రిడ్కు స్వచ్ఛ భారత్ అవార్డు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందించబడింది. గగన్యాన్పై DRDOతో ఒప్పందం. ఇది సెప్టెంబర్ 17 జరిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్యాన్పై DRDOతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. తెలంగాణలోని ICJS సర్వీసు సెప్టెంబర్ 16 ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రారంభించింది తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలంగాణలోని ICJS సర్వీసును ప్రారంభించారు. SCO దేశాల తొలి మిలిటరీ మెడిసిన్ కాన్ఫరెన్స్కు హాజరైంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. ఇది జరిగింది న్యూఢిల్లీలో. సో సెప్టెంబర్ 12 జరిగిన నుండి SCO దేశాల తొలి మిలిటరీ సదస్సుకు హాజరైంది రాజ్నాథ్ సింగ్ గారు. ఇక 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది దేశవ్యాప్తంగా. ఇది ఎందుకోసము అంటే మహిళలు చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైనటువంటి విచారణ కోసము 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు సెప్టెంబర్ 15 కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణ కర్ణాటకగా హైదరాబాద్ కర్ణాటక పేరు మార్చబడింది. కర్ణాటకలోని హైదరాబాద్ కర్ణాటక పేరు మార్పు అనేది కళ్యాణ కర్ణాటకగా మారింది. దీన్ని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప గారు మార్చడం జరిగింది సెప్టెంబర్ 17. ఇక నమామిదేవి నర్మదే మహోత్సవ్ సెప్టెంబర్ 17 ప్రధానమంత్రి మోదీ గారు కెవాడియాలోని నర్మదా సరోవర్ జలాశయం పూర్తిగా నిండిన సందర్భంగా నమామిదేవి నర్మదే మహోత్సవ్ జరపడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గారు. దేశ సరిహద్దుల చరిత్ర ప్రాజెక్టుకు ఆమోదం సెప్టెంబర్ 18 ఎవరు జరిపారు అంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఎందుకు అంటే దేశ సరిహద్దుల చరిత్రను లిఖిత రూపంలోకి తెచ్చేందుకు రాజ్నాథ్ సింగ్ గారు సెప్టెంబర్ 18
దేశ సరిహద్దుల చరిత్ర ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూల్ 100 ర్యాంకుల్లో 7వ స్థానం పొందింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISB. September 18th ఈ జాబితా విడుదల చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి జాబితా. ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూల్స్ 100 జాబితాలో 17వ స్థానం. ఇక రాష్ట్రాల మధ్య సులభతర సరుకు రవాణా లాజిస్టిక్స్ సౌకర్యాలలో ఆంధ్రప్రదేశ్కు లభించిన స్థానం 3వ స్థానం. దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం September 12th. లాజిస్టిక్లో ఏపీకి 3వ ర్యాంకు లభించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు చేరాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.